హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. లేహ్ నుండి నుబ్రా వ్యాలీకి జర్నీ అవుతున్నామండి. ఇవాళ లేహ్లో థర్డ్ డే, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుండి మేము బయలుదేరుతున్నాము నుబ్రా వ్యాలీ వెళ్ళడానికి. సో హండర్ అనే విలేజ్కి వెళ్తున్నాం అన్నమాట. దగ్గర దగ్గర 4 అవర్స్ 5 అవర్స్ జర్నీ. మేము మార్నింగ్ 9కి బయలుదేరితే ఈవినింగ్ 4కి అలా చేరుకున్నాము. ఈ నుబ్రా వ్యాలీ వెళ్ళడానికి మనకి మధ్యలో కర్దుంగా పాస్ అని ఒక అత్యంత ఎత్తైన పర్వత శ్రేణిని దాటాలి. అక్కడ విపరీతమైన మనకి చలి ఉంటుంది. ఇక్కడ నుబ్రా వ్యాలీ అంతా కూడా 3 డిగ్రీస్ టు 5 డిగ్రీస్ మధ్యలో ఉంటుందండి సెంటిగ్రేడ్. సో మనకి చలిగానే అనిపిస్తుంది. మనకి కర్దుంగా పాస్ అని అది హైయెస్ట్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళేటప్పటికే ముందే చెప్తూ ఉంటారు డ్రైవరు, ఇక్కడ మీరు ఎక్కువసేపు బయట ఉండద్దు, ఉంటే మీకు అన్ని మౌంటైన్ సిక్నెస్, తలనొప్పి అలాంటివన్నీ వస్తుంది, ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుంది సో అని చెప్తారు. సో చూడండి, ముందునంతా కూడా ఇక్కడ ఆర్మీ తాలూకు వ్యాన్స్ వెళ్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక పోలీసు చెక్ పోస్ట్ ఒకటి ఉంది. సో అది అయిన తర్వాత అప్పుడు మనం కర్దుంగా పాస్కి పైకి వెళ్ళడానికి ఇస్తారన్నమాట. ఇంకా చూడండి, మేఘాలు కిందకు దిగుతున్నాయి ఆల్రెడీ. నిజంగానే ఆ ప్లేస్కి చేరుకున్నప్పటికీ భలే చలి అనిపించింది మాకు. ఇంకా వెళ్ళే రూట్ కూడా కనిపించినంత ఇదిగా ఉంటుందన్నమాట. చూడండి, అసలు ముందు బస్సు కనిపించినంత ఇదిగా ఉంటుంది అనమాట. ముందుకు వెళ్ళిన కొద్ది ఆ మేఘం అక్కడ వరకు ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ క్లియర్గా ఉంటుంది తర్వాత. కానీ ఇక్కడ ఇలాంటి సిచ్యుయేషన్స్లో రోడ్స్ వేయడం అనేది చాలా చాలా కష్టమైన పని, అది ఎంతో సులువుగా చేసేస్తున్నారు అక్కడ. చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయింది మంచు, అంటే అక్కడక్కడ స్నో కనబడుతుంది కదా మీకు. ఇక్కడ మెయిన్గా సెప్టెంబర్ వరకు ఓకే అండి, అంటే జూన్ జూలై ఆగస్టు ఈ 3 నెలలు చూడడానికి మంచిదంట. అలాగే సెప్టెంబర్ కూడా పర్వాలేదు, 3 డిగ్రీస్ 5 డిగ్రీస్ ఉంటుంది. ఇంకా అక్టోబర్ నుండి అయితే ఫుల్గా స్నో ఉంటుందంట, మొత్తం అంతా కూడా. ఇంకా మనకేమి ఎక్కడ చూసినా స్నోయే కనబడుతుంది, అలా ఉంటుందంట. అంటే పూర్తిగా స్నోతో కప్పబడిపోయి ఉంటుందంట. ప్రజెంట్ అయితే మేము కర్దుంగ్లా పాస్కి చేరుకున్నాము. చూసారు కదా ఎంత హైట్ ఉందో, 17,000 దగ్గరలో ఉంది. ఇక్కడ మాకు బాగానే చలి అనిపించింది. మేము అన్నీ వేసుకున్నా కూడా ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాము. ఒక 15 నిమిషాలు అలా ఉన్నాము ఫొటోస్ తీసుకుని. ఐస్ పట్టుకోకుండా ఉండలేము కదా. సో కొంచెం ఎంజాయ్ చేసి తిరిగి అక్కడి నుండి రిటర్న్ అయిపోయాము.
తినే ఆవులు అంటారో గేదెలు అంటారో తెలియదు కానీ వాటికి జుట్టు ఎక్కువగా ఉంటుంది. ష్యోక్ నది అంటారండి, రివర్ ష్యోక్ రివర్. ఇది నుబ్రా రివర్ కూడా ఉంది. చూడండి, చిన్నది స్లిప్ అయితే చాలు జారిపోతాము. కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే కాలు జారి పడతారు, అంత నాచుగా ఉంటాయి. కానీ వాటర్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అక్కడ వాటర్ ఎక్కడ చూసినా అలాగే ఉందన్నమాట. సో కొంతసేపు అక్కడ ఎంజాయ్ చేసి వేడివేడిగా మ్యాగీ కానీ ఇంకేమైనా స్వీట్స్ కానీ మనం తీసుకొని మళ్ళీ అక్కడ బయలుదేరుతాం. లేలడక్ అనేది యూనియన్ టెరిటరీ ప్రాంతం కాబట్టి ఎక్కువగా మనకి ఆర్మీ పోస్టులు అంటే మిలిటరీ క్యాంప్స్ చాలా ఎక్కువగా కనబడుతుంటాయి. చూడండి కొండల మధ్యలో నుండి వాటర్ ఎలా వస్తుందో. సో ఇక్కడ మాకు మళ్ళీ లంచ్కి ఆపారు. ఇక్కడ మెయిన్గా అన్నీ ఎక్కువగా దొరికేది ఫ్రైడ్ రైస్ ఎక్కువ దొరుకుతుంది, అలాగే తుప్ప అంట అదొకటి దొరుకుతుంది, అండ్ నెక్స్ట్ నూడిల్స్ ఇంకా అవే ఎక్కువగా. అయితే మనకి జీరా రైస్ కూడా ఇస్తారు, కానీ ఆ జీరా రైస్ అన్నది ఒక మన మనకి ఇక్కడ బ్రౌన్ రైస్లా ఉంటుందన్నమాట, అలా ఉంటుంది అక్కడ రైస్. సో దాంతో చేసిస్తారు. పెద్దగా అయితే నేను ఎక్కువగా ఏది తినలేకపోయాను. పప్పోటి దాల్ చేస్తారు, పొటాటో కర్రీ బాగా చేస్తారు అక్కడ, అదొకటి నచ్చింది నాకు బాగా. సో చికెన్ అలాంటివన్నీ ఏమీ పెద్దగా దొరకలేదండి అక్కడ. చికెన్ దొరకడం అంటే చాలా కష్టమే. సో చూడండి ఇక్కడ ఏమంటారు, ఇది జిప్ లైన్ ఉంది. సో అవి కావాలంటే ఇక్కడ మనం చేసుకోవచ్చు అన్నమాట. ఒక దగ్గర రివర్ రాఫ్టింగ్ కూడా ఉందని చెప్పారు. ఇంకా ఇవేమీ పార్టిసిపేట్ చేయలేదు, ఆల్రెడీ కొన్ని చోట్ల ఇంతకుముందు చేసేసారు కాబట్టి ఇవి ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. జిప్ లైన్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అలా కిందకు వెళ్తుంది అన్నమాట, ఇందాక చూపించిన దగ్గరికి. ఇంకా ఎక్కడ చూసినా మనకి కొండలు తప్ప ఇంకేమీ కనబడవండి, చుట్టూ కొండల్లోంచి వెళ్తున్నట్టే ఉంటుందన్నమాట. దగ్గరే తక్కువ కిలోమీటర్సే కానీ ఎక్కువ ఈ రోడ్ల వల్ల ఎక్కువ డిస్టెన్స్ ఎక్కువ లాంగ్ గ్యాప్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక మొనాస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది డిస్కిట్ మొనాస్టరీ అంటారు, అంటే మనం ఇంకేం లేదండి, పెద్ద బౌద్ధుల మఠం అన్నమాట. సో ఇక్కడ చూస్తే పైన కొండ మీద పెద్ద విగ్రహము, మైత్రేయ విగ్రహం అని, మైత్రేయ బుద్ధ అని ఉంటుంది. మీరు గమనించినట్లయితే ప్రతి ఆర్చ్ మీద ఒక రెండు జింకలు, మధ్యలో ఒక ధర్మచక్రం అనేది ఉంటుంది. ఇక్కడ అది మనకి కంపల్సరిగా ప్రతి మఠం దగ్గర కూడా కనిపిస్తూ ఉంటుంది. సో చాలామంది మనమే కాదండి, ఇటు సైడ్ కూడా అందరూ ఇలా ఇల్లులు కడుతున్నారు రాళ్ళతోటి. సో
కానీ భలే ఉంటాయండి రాళ్ళు, నునుపుగా గుండ్రంగా చాలా బాగుంటాయి. మనం కావాలంటే తెచ్చుకోవచ్చు అక్కడ రాళ్ళని. చూడండి నేనైతే కట్టాను, చూసారా దూరంగా మొనాస్ట్రీ. ఇక్కడ టెంపులే ఇంత పైకి ఉందంటే అది నిర్వహించే మఠం తాలూకు వ్యక్తుల ఇల్లులు అన్నమాట. అవన్నీ కూడా ఇంకా అంత ఎత్తున ఎలా కట్టారా అని ఆశ్చర్యపోయాము. ఇప్పుడే కాదు కదా, ఎప్పుడో కట్టినవి, అప్పుల్లోనే అంత పైకి ఇల్లులు ఎలా కట్టుకున్నారా అని ఆశ్చర్యం అనిపించింది. సో ఇది కూడా చూసాము. ఇక్కడ ఈ గంటల తాలూకు ప్రత్యేకత ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాలేదు. సో ఈ బెల్స్ అనేవి ఒక 108 ఉంటాయి అనుకుంటున్నానండి, అంటే చుట్టూరు ఉన్నాయన్నమాట. సో ఎక్కడ చూసినా ఇలా బెల్స్ అనేవి ఉన్నాయి. అప్పట్లో టైంకి తెలుసుకోవడానికి అండ్ దూరంగా ఉన్న బౌద్ధుల మఠం నుండి ప్రార్థన చేయాల్సిన టైం అయింది అని చెప్పడానికి ఈ బెల్స్ అవి మోగిస్తారంట. ఇక్కడ చూడండి మైత్రేయ బుద్ధుని విగ్రహం ఎంత పెద్దది ఉంది, చాలా శాంతి స్వరూపంగా చాలా శాంతంగా కూర్చొని ఉన్నారు కదా. సో ఇది ఒక మొనాస్ట్రీ అన్నమాట. ఇది కూడా చూసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కూడా చూస్తే చుట్టూ కొండలు, చక్కగా మంచి వాతావరణం కలిగి ఉంటుందండి. చూడండి ఇంకా హైట్లో మొనాస్ట్రీ ఉంది. ఇంకా ఇక్కడ నుండి మేము శాండ్ డ్యూన్స్ వెళ్ళాము, అంటే ఎడారి, నుబ్రా వ్యాలీలో ఉన్న ఎడారికి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ కొంతమేర ఇలా ఇసుక దిబ్బల్లాగా మేట పడి ఉంటుంది, అదే ఎడారిలాగా. సో అక్కడ మనకి ఒంటెలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒంటెలని బ్యాక్టీరియన్స్ అంటారంట. సో అంటే ఒక ఒంటికి ఒక మూపురమే కదా ఉంటుంది, అలా కాకుండా ఇక్కడ ఒంటెలకి 2 మూపురాలు ఉంటాయంట. మాకు చూడగానే అలా అనిపించలేదు కానీ పొట్టిగా అనిపించాయి ఒంటెలు. సో ఏంటి ఎంత పొట్టిగా ఉన్నాయి అనుకున్నాము. సో వీటిని స్పెషల్గా బ్యాక్టీరియన్ క్యామెల్స్ అంటారంట. సో ఇక్కడ కొంతసేపు అంటే షూటింగ్ అండ్ ఆర్చరీ ఆ టైప్లో కొన్ని గేమ్స్ ఉన్నాయి. దాని తర్వాత మనం ఒంటెల మీద క్యామెల్స్ మీద రైడింగ్ చేసుకోవచ్చు, క్యామెల్ రైడింగ్ చేసుకోవచ్చు. సో ఇది హండర్ తాలూకు శాండ్ డ్యూన్, హండర్ అనే ఊర్లో విలేజ్లో ఉన్న శాండ్ డ్యూన్ అనమాట ఎడారి. ఇక్కడ కూడా నైట్ మేము 6 వరకు ఉన్నాము, కానీ వ్యాంగా చీకట పడదు కదండి ఇటు సైడ్ అంతా కూడా. సో ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళు ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు కొంచెం నాకు హ్యాండిక్యాప్డ్ పీపుల్లా అనిపించారనమాట. సో వాళ్ళకి హెల్ప్ఫుల్గానే ఉంటుంది మనం కానీ తీసుకుంటే. 5 షార్ట్స్ ఇన్ 100 రూపీస్ అనమాట. సో ముందుగా మా అమ్మాయి ట్రై చేసింది, అస్సలు తనకు రాలేదు. తర్వాత ఇంకా ఆల్రెడీ గారు, ఇంకా వెళ్ళిన వాళ్ళందరూ ట్రై చేశాము. తర్వాత లాస్ట్లో మా అమ్మాయి ట్రై చేసి కొట్టింది, నేను కూడా లాస్ట్లో ఆటలు అరటిపండులాగా లాస్ట్ ఒక 2 షార్ట్స్ తీసుకొని కొట్టాను. అవి ఎక్కడికో వెళ్ళి పడ్డాయి. అలా కొంచెం మా ఆర్చరీ కోరిక తీర్చుకున్నాము. ఇంకా అల్లుడు గారు, వాళ్ళ తమ్ముడు గారు ఇద్దరు కూడా బాగా షూట్ చేశారు. ఇంకా రైఫిల్ షూట్ అంటే గన్ షూటింగ్ కూడా ఉంది. సో ఈ 2 ఉన్నాయన్నమాట అక్కడ. ఇంకా అది కాకుండా క్యామెల్ రైడింగ్. ఇక్కడ చూడండి 10 క్యామెల్స్కి 1 రైడరే ఉన్నారు. సో అంటే క్యామెల్స్ ఒకదానికొకటి లింక్ చేసి తాడుతో కట్టేశారనమాట. సో అందుకని ఒక మనిషే తీసుకెళ్తారు 10 క్యామెల్స్ని కూడా.
తర్వాత కొంతసేపు గడిపిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఇంకా మేము ఎక్కడ తడిసిపోతే మళ్ళీ ఎక్కడ చలి ఎక్కువ వేస్తుందా అని చెప్పి భయపడి ఇంకా మళ్ళీ వెళ్ళిపోదామని వచ్చాము. ఇంకా అదే లాస్ట్ ఆ రోజుకి. ఇంకా అక్కడ హండర్లో మేము టెంట్ హౌస్ తీసుకున్నాము. సో ఆ టెంట్ హౌస్కి వెళ్ళామన్నమాట. మీకు అక్కడ టెంట్ హౌస్ చూపిస్తానండి. చూడండి టెంట్ హౌస్. మేము మొత్తం ప్యాకేజ్ మాట్లాడుకున్నాం కాబట్టి దేని రేట్స్ ఎంత అన్నది నేను చెప్పలేనండి. సో టెంట్ అంటే టెంట్ లాగే ఉంటుంది కానీ లోపలన్నీ కూడా హోటల్లో ఉన్నట్టే ఉంటాయి. టూ చైర్స్, డబుల్ బెడ్ ఇంకా ఎక్స్ట్రా మ్యాట్రస్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అనేది మనకి 11 o'clock వరకు, నైట్ 11 వరకు ఇస్తారండి. తర్వాత కరెంట్ ఉండదు. బాత్రూమ్కి మటుకు ఒక చిన్న గోడలాగా కట్టి దానికే అన్నీ ఫిట్ చేస్తారనమాట. హాట్ వాటర్ అది మార్నింగ్ వస్తుంది. ఇంకా అంతే, మిగతా అంతా కూడా ఇలా టెంటే. సో వైఫై కనెక్షన్ ఉంటుంది, చక్కగా వైఫై మనం వాడుకోవచ్చు. ఆ రోజు రాత్రి మాకు కనబడిన గెలాక్సీ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.